చేస్తున్న కాంబినేషన్ మరొకసారి వచ్చి హ్యాట్రిక్ మనందరికీ అందించిన డైరెక్టర్ బోయపాటి సీను గారు మాట్లాడతారు అక్కడ వాళ్ళు ఉన్నారు పాపం అర్థం లేదు అందరికీ నమస్కారం ఓకే బ్రదర్ ఓకే జై బాలయ్య ఓకే నేను రెండు నిమిషాలే మాట్లాడతాను ఈరోజు ఇక్కడ వరకు రావడానికి కారణం ఓకే నేను నా మొదటి సినిమా భద్ర రెండో సింహ రెండో సినిమా తులసి ఈ రెండు చేసిన తర్వాత ఈ రెండు సినిమాలు చేసిన తర్వాత నాకు మూడో సినిమా ఓకే అయ్యింది ఇడి తిరిగితే ఎదురుగా బాలయ్య ఉన్నారు ఇప్పుడు ఏం చేయాలి ఆయనది 90 సినిమాల లెగసీ 90 సినిమాల హిస్టరీ ఉన్న వ్యక్తి ఒక స్టార్ హీరో నా ఎదురుగా ఉన్నారు ఇప్పుడు ఏం చేయాలి అని చెప్పి ఒకసారి కళ్ళు మూసుకొని సినిమాలన్నీ ఏం చేశారు ఏం చేయలేదు అని చూస్తే ఆయన అన్నీ చేశారు ఆదర్ని చీచివరి వరకు ఈ చివరి నుంచి ఆ చివరి వరకు దానిలో పౌరాణికం జానపదం ఫ్యాక్షన్ అండ్ యాక్షన్ అన్నీ ఫ్యామిలీ డ్రామాస్ మొత్తం చేసేసి ఉన్నాయి ఇప్పుడు ఏం చేయాలి చేసి మీ దగ్గరకి ఎలా మీకు ఎలా దగ్గర అవ్వాలి ఈ ఫ్యాన్స్కి అని చెప్పి ఆలోచిస్తే వచ్చిందే సింహ 2009 నా మొదటి అడుగు రెండు లెజెండ్ 2014 అది రెండో అడుగు మూడు 2021 అఖండ ఇది నా మూడో అడుగు 13 సంవత్సరాల సుదీర్ఘ మా ప్రయాణం 13 సంవత్సరాలు దీనిలో ప్రతి సినిమా ప్రయోగమే ప్రతి సినిమా ప్రయోగమే దాన్ని ఆదరించింది మీరే అలాగే దాన్ని అద్భుతమైన విజయంగా మలచింది మీరే అలాగే ఈ మూడు సినిమాల తరువాత నన్ను కూడా మీ కుటుంబ సభ్యుల్లా భావించింది కూడా ఈ మూడు సినిమాలే సో బ్రదర్ ఒక్క విషయం మీకు చెప్పాలి బాలయ్య గారి అభిమానులు మీ అభిమానుల బలం ఎలాంటిదయ్యా అంటే ఆ బలం ఎలాంటిదయ్యా అంటే చరిత్ర సృష్టించాలన్నా మీరే దాన్ని తిరగ రాయాలన్నా మీరే అలాంటి అభిమానులను సంపాదించుకున్న బాలయ్య గారు ఎంత గొప్ప వ్యక్తో నేను మళ్ళీ మాట్లాడతాను అందుకనే మీరు ఇంత అద్భుతమైన ఫ్యాన్స్ ఇంత అద్భుతమైన అభిమానులు కాబట్టే ఈరోజు మేము ఇక్కడ దాకా రావడం జరిగింది అలాగే నేను ఇప్పుడు టెక్నీషియన్స్ని అందరినీ మొత్తాన్ని కూర్చి నేను మాట్లాడాలి కానీ అంత టైం లేదు అందుకని ఈ నా సుదీర్ఘ ప్రయాణంలో నాతో పాటు జర్నీ చేసిన ప్రతి టెక్నీషియన్కి అలాగే నేను ఏ పాత్ర ఇచ్చినా సరే ఆ పాత్రకి న్యాయం చేసిన నా ఆర్టిస్టులు అందరికీ ఏ టు జెడ్ అంటే మే హీరో హీరోయిన్సే కాదు క్యారెక్టర్ ఆర్టిస్టులు అండ్ చివరికి నా బాడీ బిల్డర్స్ అండ్ జూనియర్ ఆర్టిస్టులు అందరికీ కూడా పేరు పేరున నా కృతజ్ఞత తెలియజేస్తున్నాను అలాగే నా టెక్నీషియన్స్ కూడా ప్రతి ఒక్కళ్ళకి నాతో పాటు ఫస్ట్ జర్నీ స్టార్ట్ చేసేది నా రైటర్స్ అలాగే నా టీమ్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ అలాగే దాంతోపాటు నా కెమెరామెన్ నా ఫైట్ మాస్టర్ నా మ్యూజిక్ మాస్టర్ అండ్ నా మ్యూజిక్ డైరెక్టర్ అండ్ నా ఆర్ట్ డైరెక్టర్ అండ్ ఎడిటర్స్ ఎక్సెట్రా ఎక్సెట్రా అందరూ నాతో చాలా ముఖ్యమైన వాళ్ళు వీళ్ళు అందరూ నాతో పాటు చేసిన ప్రయాణం అద్భుతమైంది ఆ ప్రాసెస్లో మాకు ఫుడ్ పెట్టే బాయ్స్ దగ్గర నుంచి మమ్మల్ని నడిపించే మా డ్రైవర్స్ వరకు అందరికీ ఈ సభాముఖంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అలాగే ఇక ఇప్పుడు చెప్పాల్సింది అఖండ అఖండ గురించి చెప్పాలి బ్రదర్ ఒకే ఒక మాట చెప్తాను బాలయ్య గారి అఖండ అనేది బాలయ్య గారి అభిమానులతో పాటు ఇతర హీరోల అభిమానులు కూడా ఆదరించి అఖండ విజయం చేకూర్చారు ఈ సినిమాని నిజాయితీగా చాలా నిజాయితీగా అలాగే సామాన్యుల దగ్గర నుంచి పండితుల దగ్గర నుంచి ఆడవారి వరకు
చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవారి వరకు అందరూ ఈ సినిమాని మా సినిమా మన సినిమా మనం ఏదో తెలుసుకోవాల్సిన సినిమా అని ఆదరించారు కాబట్టి ఈ రోజు ఈ అఖండ సినిమా ఇంత అఖండ అద్భుతమైన సినిమా సాధించింది అందుకు మళ్ళీ అగైన్ వాళ్ళందరికీ తెలుగు ప్రేక్షకులందరికీ బాలయ్య బాబు అభిమానులందరికీ శిరస్సు ఉంచి నమస్కరిస్తున్నాను అలాగే ఒక మాస్ కమర్షియల్ సినిమాని సినిమాలో ప్రకృతి దైవం గురించి ధర్మం గురించి చెప్పడం అనేది చాలా రేర్ అరుదుగా దొరికే అంశం అలాంటి అవకాశం నాకు ఈ సినిమా ద్వారా వచ్చినందుకు ఇచ్చినందుకు ఆ భగవంతుడికి నేను ఎప్పుడూ ఋణపడి ఉంటానో ఆ దేవుడికి నేను తల ఉంచి నమస్కరిస్తున్నాను ఇక మా నిర్మాతలు దర్శకుడిది ఆలోచన దర్శకుడిది ఆలోచన కానీ ఆ ఆలోచనని నిజం చేసేది నిర్మాతలే అలా నా వెనకాల నిలబడి నా వెన్నంటి నిలబడి నా వెనకాల నిలబడి ఈ సినిమాకి ఏం కావాలో అది సమకూర్చిన మా ప్రొడ్యూసర్ రవీందర్ రెడ్డి గారికి అలాగే నాతో ఉంటూ నా పక్కనే నడుస్తూ ఈ సినిమాని ముందుకు నడిపించిన శ్రీధర్ నక్కంటి గారికి ఈ సభాముఖంగా నేను కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను ఇక రాయలసీమ ఇక రాయలసీమ గురించి చెప్పాలి బ్రదర్ రికార్డుల పురిటి గడ్డ ఈ రాయలసీమ ఒక మాస్ కమర్షియల్ సినిమా ఏదైనా సరే ఒక టెస్ట్ చేయాలి అంటే ఒక అద్భుతమైన ప్లే గ్రౌండ్ ఈ రాయలసీమ ఇక్కడ ఎవరైనా సరే ఒక సినిమా ఇక్కడ ప్రేక్షకులు ఆది కడప కర్నూల అనంతపురం చిత్తూరు తీసేయండి ఏదైనా సరే ఇక్కడ రాయలసీమ ప్రజలు ఒక్కసారి ఒక సినిమాను చూసి మాకు నచ్చింది అన్నారంటే ప్రపంచం మొత్తం మెచ్చుద్ది ఓకే అంత అద్భుతమైన ఒక మాస్ సినిమా ఒక కమర్షియల్ సినిమా మీద అంత అద్భుతమైన అవగాహన ఉన్న వాళ్ళు ఈ సీమ ప్రజలు అందుకనే ఈ రోజు మీ దగ్గరికి ఇక్కడికి రావడానికి ఎక్కడో మేము ఒక్క నిమిషం బ్రదర్ నేను ఎక్కడో ఫంక్షన్ చేయొచ్చు మేము ఎక్కడో ఫంక్షన్ చేయొచ్చు కానీ బాలయ్య గారు మేము కూర్చున్నప్పుడు ఆయన ఒక అద్భుతమైన మాట అన్నాడు డైరెక్టర్ గారు మన సింహ రాయలసీమ అక్కడ పెట్టారు మన లెజెండ్ రాయలసీమ ఇక్కడ పెట్టారు మన అఖండ రాయలసీమ అక్కడ పెట్టారు సో ఇన్ని పెట్టిన తర్వాత మనం ఎక్కడో చేయటం ఏంటి అక్కడికే వెళ్ళి చేద్దాం రాయలసీమ ప్రజల మధ్యనే చేద్దాం వాళ్ళు నాకు నా అభిమానులు వాళ్ళకి నేను ఎప్పటికీ ఋణపడి ఉంటాను కాబట్టి వాళ్ళ మధ్యనే చేద్దాం అని అంటే నేను ఒక మాట అడిగాను బాబు ఇప్పుడు మీకు ఎక్కడో ముచ్చింతల్లో ఇప్పుడు చేస్తున్న 107 ఫిల్మ్ షూటింగ్ జరుగుతూ ఉంది ఫైట్ జరుగుతుంది మీకు టైట్ కదా ఎలా వెళదాం అవసరమైతే ఫైట్ ఆపేస్తాను నేను వస్తాను నేను చేయాలనుకుంటుంది కర్నూల్లో కర్నూల్లోనే చేస్తా అవసరమైతే ఆపేస్తా కానీ చేస్తా మధ్యాహ్నం మీకు తెలియదండి ఈరోజు బాగా టైట్ ఉండి షెడ్యూల్ మధ్యాహ్నం 1 గంట వరకు ఆయన షూటింగ్ చేసి మేము వచ్చి షూటింగ్కి కొంత దూరంలో నిలబడి ఉంటే 3 గంటలకల్లా ముహూర్తం టైం కల్లా వచ్చి బండెక్కేసి ఆగ మేఘాల మీద కాళ్ళకు రాళ్ళు కట్టుకొని పరిగెడతామే అలా ఆగ మేఘాల మీద ఇక్కడికి వచ్చి ఈరోజు మీ ముందు నిలబడడానికి అంటే ఫ్యాన్స్ అంటే బాలయ్య గారికి ఆయన ఫ్యాన్స్ అంటే ఎలాంటి అభిమానం మీరు దీని ద్వారా తెలుసుకోవాలి అలాగే ప్రత్యేకించి రాయలసీమ ఫ్యాన్స్ అంటే ఎంత అభిమానమో ఇంకా తెలుసుకోవాలి మీరు సో ఈ విధంగా ఈరోజు ఈ జర్నీ చేసి మీ ముందుకు వచ్చి ఇప్పుడు మళ్ళీ మేము 10 o'clock 11 o'clock బయలుదేరి డైరెక్ట్గా వెళ్ళి పొద్దున్నే ఆయన షూటింగ్కి వెళ్తున్నారు ఆ సినిమా కూడా నా అభిమానులు మెచ్చాలి అనే ఉద్దేశంతోనే పరిగెడుతున్నారు ఆయన ఓకే సో ఈరోజు మేము ఈ రాయలసీమ రావడానికి ఒక కృతజ్ఞత భావం చెప్పుకోవాలి ఎందుకంటే బ్రదర్ 4 సెంటర్లు 100 డేస్ ఆడితే ఈరోజు 3 సెంటర్లు మన రాయలసీమలో అది కర్నూలులోనే ఉన్నాయి మరి ఇంత ఆదరించిన మిమ్మల్ని మేము ఇక్కడ పెట్టుకోవాలి ఇంకెక్కడైనా పెట్టుకోవాలి అందుకనే ఈరోజు మేము ఇక్కడ దాకా రావడం జరిగింది బ్రదర్ ఇంకొక చిన్న విషయం ఇక ఫైనల్గా నేను మాట్లాడాల్సింది నందమూరి బాలకృష్ణ గారి గురించి ఎస్ 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 డైలాగ్ మళ్ళీ మాట్లాడదాం బ్రదర్
ఇక నేను మాట్లాడాల్సింది బాలయ్య గారి గురించి. బాలయ్య గారు ఒక పురాణ పురుషుడు, ఒక పురాణ పురుషుడు. స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారి కడుపును పుట్టిన బాలయ్య గారు నటనా రంగంలోనే కాదు, రాజకీయ రంగంలోనే కాదు, సేవా రంగంలో కూడా ఆయన అంశాన్ని పుడుకుపుచ్చుకొని వచ్చారు. ఆయన దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఈరోజు మీ ముందున్న అఖండ ఈ అఘోరా క్యారెక్టర్ మీరు చూసి విజిల్ చేస్తున్నారు. కానీ దీని ప్రిపరేషన్, దీనికి చేయాల్సిన ఎక్సర్సైజ్, దీన్ని చేయాల్సిన విధానం చూస్తే నిజంగా ఇలా చేయాలి ఆ సినిమా అంటే అని మీరు భయపడతారు. అంత రిస్కీగా ఉంటుంది. కానీ బాలయ్య గారికి ఒకటే చెప్పాను, బాబు ఇది అఘోరా క్యారెక్టర్, బోయపాటి గారు మీరున్నారు నేను చేస్తాను, పదండి ఎక్కడికి వెళ్దాం పదండి అన్నారు. అది ఆయనలో ఉన్న క్రమశిక్షణ, ఆయనకు ఉన్న డెడికేషన్. అలాగే బాలయ్య గారు ఒక్క మాట చెప్పారు ఒక సందర్భంగా. ఓకే, జై బాలయ్య, జై బాలయ్య. ఓకే, అలాగే ఫైనల్గా ఒక్క మాట చెప్తున్నాను బ్రదర్, ఫైనల్గా ఒక్క మాట చెప్తున్నాను. బాలయ్య గారు ఒక మాట చెప్పారు ఒక సందర్భంగా ఒక స్టేజ్ మీద. బాలయ్య గారు ఒక స్టేజ్ మీద ఒక మాట చెప్పారు, బోయపాటిని నన్ను ఆ దేవుడే కలిపాడు అని. బాబు ఈరోజు ఈ సభాముఖంగా చెప్తున్నాను బాబు, మన ప్రయాణం ఈరోజు కాదు, ఇక ఈ జర్నీ ఎప్పుడు, ఈ లైఫ్ లాంగ్ మీతోనే ఈ విధంగానే ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటున్నాను. ఆ భగవంతుని కోరుకుంటూ అలాగే మీ అభిమానం కూడా ఎప్పుడు ఇలాగే ఉండాలి, మేము ఏ సినిమా చేసినా ఇలాగే ఉండాలి అని చెప్పి మరొక్కసారి తెలుగు ప్రేక్షకులకి, సోదర సమానులైన నందమూరి అభిమానులందరికీ శిరత ఉంచి నమస్కరిస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. జై ఎన్టీఆర్, జై హింద్.